हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो ईरो टॉपिक रीजनिंग मिस्सिंग नंबर्स ये विधा फाइंड आउट चेयालने टॉपिक इधी मिस्सिंग नंबर्स अने रीजनिंग भागमे। सो दीन गुरिंचि ये विधा क्वेश्चन अड़ता सो एट्ला सॉल्व चेयालने चूदा। सो फस्ट क्वेश्चन चूँगी। सो इक टू इच्छिंडु, इक थ्री इच्छिंडु, इक थर्टीन, इक थ्री, इक फोर, इक ट्वेंटी फोर, ट्वेंटी फाइव, ఇక్కడ 5 ఇచ్చిండు, ఇక్కడ 4 ఇచ్చిండు, ఇక్కడ 5 ఇచ్చిండు. సో ఇక్కడ ఎంత అని అడుగుతున్నాడు మనకు. సో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇవి ఎట్లా వచ్చినాయి అనేది మనం ఒకసారి ఒకటి రెండు ఇవి రెండింటికి మ్యాచ్ చేసి, సో దీనికి రిలేషన్లో దీనికి ఆన్సర్ ఉంటుందండి. సో ఇదొకటి చూద్దాం. దీంట్లో ఏం లేదు, రెండింటిని యాడ్ చేస్తే అన్న ఈ నెంబర్ రావాలి, ఒకవేళ తీసేస్తే అన్న ఈ నెంబర్ రావాలి, స్క్వేర్ చేస్తే అన్న రావాలి, లేకుంటే మల్టిప్లై చేస్తే. సో ఏదో ఒకటి రిలేషన్లో ఉంటుంది అన్నట్టు. సో చూద్దాం. టూ ప్లస్ త్రీ, టూ ప్లస్ త్రీ ఫైవ్ కదా, ఓకే ఫైవ్ లేదు. టూ మైనస్ త్రీ, మైనస్ వన్ లేదు. టూ ఇంటూ త్రీ సిక్స్, సిక్స్ కూడా లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టూ స్క్వేర్, టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్. సో టూ స్క్వేర్ అంటే ఎంత అండి? టూ స్క్వేర్ వచ్చేసి ఫోర్, ప్లస్ త్రీ స్క్వేర్ అంటే నైన్, త్రీ ఇంటూ త్రీ. సో థర్టీన్ వచ్చింది. సో ఇది మ్యాచ్ అయింది దీనికి. సో ఇదే దీనికి కూడా మ్యాచ్ అవ్వాలి. సో అప్పుడు మనం దీనికి అప్లికేబుల్ చేయొచ్చు అది. సో దీనికి ఏదైతే ఉందో దీనికి కూడా అప్లికేబుల్ అయితేనే, ఈ రెండింటికి మ్యాచ్ అయితేనే ఆ ఫార్ములా అనేది దీనికి యూజ్ అవుతుంది. సో ఇది చూద్దాం ఒకసారి. త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ లేదు, త్రీ మైనస్ ఫోర్ మైనస్ వన్ లేదు, త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ అది కూడా అప్లికేబుల్ కాదు. సో ఇది కూడా సేమ్ ఇట్లానే చూద్దాం. త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్, త్రీ స్క్వేర్ అంటే నైన్, ప్లస్ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్. సో నైన్ ప్లస్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్. సో ఇది అప్లికేబుల్ దీనికి అవుతుంది. సో ఈ రెండింటికి అప్లికేబుల్ అవుతుంది కాబట్టి, సో దీన్ని దీని మీద కూడా అప్లై చేయాలి ఇప్పుడు. సో ఫోర్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్, సో ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్, ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్. సో మనకు ఇది వచ్చేసి సిక్స్టీన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి ఫార్టీ వన్. సో దీనికి వచ్చేసి ఫార్టీ వన్ అండి ఇక్కడ ఆన్సర్. సో ఇందులో చూడండి, ఏ 36, బి 41, సి 49, డి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడికి వచ్చేసి 41. సో నెక్స్ట్ సెకండ్ చూడండి. సెవెన్ ఇచ్చిండు, 19, 30. సో సిక్స్, 11, 25. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చండి, ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో 24, 40. సో మనకు ఇవి ఏ విధంగా వచ్చినాయో తెలిస్తే మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ముందుగా ఇది చూద్దాం. 30 ప్లస్ 19 రావట్లేదు, 30 మైనస్ 19, 19 చేస్తే ఎంత? 11 వస్తుంది, అది రాదు. 30 ఇంటూ 11 అది రాదు. సో ఒకసారి 30 ప్లస్ 19 ఎంత అండి? 49. సో ఈ 49కి దీనికి ఏదో రిలేషన్ ఉంటుంది ఒకసారి చూడండి. సో 7 స్క్వేర్ అంటే 49 కదా, 7 స్క్వేర్. సో 7 తీసుకున్నాడు. సో దీనికి చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మనకి ఇక్కడ ఇది కావాలి కాబట్టి ఇది ఏ విధంగా వచ్చిందని చూడాలి. సో ఇక్కడ చూడండి, 25 ప్లస్ 11, సో 6, 3, సో 36. సో 36 దేనికి స్క్వేర్ అండి? 6 స్క్వేర్ వస్తే 36. ఓకే 6 ఇది అప్లికేబుల్. సో రెండింటికి అప్లికేబుల్ అయింది కాబట్టి, సో దీనికి కూడా అదే ఫార్ములా ఉంటుంది చూడండి. 40 ప్లస్ 24 వచ్చేసి 4, 6. సో 64, 64 దేని స్క్వేర్ అండి? 8 స్క్వేర్, 8 స్క్వేర్ ఈక్వల్ టు 64. సో ఇక్కడ వచ్చేసి 8 వస్తుంది మనకు ఆన్సర్ వచ్చేసి. సో ఇందులో ఏ వచ్చేసి 5, బి 4, సి 8, డి 9 అంటే సి ఇస్ ద ఆన్సర్ అండి. సో ఏం లేదు, ప్లస్ చేయాలి లేకుంటే మైనస్ చేసి చూడాలి, లేకుంటే ఈ విధంగా స్క్వేర్ చేయాలి, స్క్వేర్ చేసి ప్లస్ చేయాలి. సో రెండింటిని స్క్వేర్ చేసి మైనస్ చేయాలి, స్క్వేర్ లేకుంటే స్క్వేర్ చేసి మల్టిప్లై ఇంటూ చేయాలి. సో ఏదో ఒక రిలేషన్లో మాత్రం దీనికి ఆన్సర్ అనేది ఉంటుందండి. సో ఇది ఒకటి. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ చూడండి. సో 29, 121, 24, 11, 169, 32, 17. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చినండి, ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఇచ్చింది. సో మనకి ఇది కావాలంటే ఇవి రెండు ఏ విధంగా వచ్చినాయో మనం ఫైండ్అవుట్ చేయగలిగితే, సో దీన్ని ఈజీగా ఫైండ్అవుట్ చేయగలం. సో చూడండి, 20 ఇంటూ 9 చేయండి, సో 180 వస్తుంది. సో ఇది అప్లికబుల్ కాదు. 20 మైనస్ 9 అప్లికబుల్ కాదు, 20 ప్లస్ 9 అది కూడా కాదు. సో ఒకసారి చూడండి, 20 మైనస్ 9 చేయండి, ఎంత? 11 వస్తుంది కదా. సో 11 స్క్వేర్ చేస్తే మనకు 121 వస్తుంది. సో ఇది ఓకే. నెక్స్ట్ దీనికి వెళ్ళిపోండి,
సో 24 ఇంటూ 11 169 రాదు. సో 24 మైనస్ చేసినా రాదు, 24 ప్లస్ 11 చేసినా రాదు. సో సేమ్ ఇదే ఫార్ములా దీనికి వేద్దాం. సో 24 మైనస్ 11 చేస్తే మనకు వచ్చేసి 13 వస్తుంది. సో 13 స్క్వేర్ అంటే 169. ఓకే, దీనికి కూడా ఇది అప్లికబుల్ అయింది. సో ఈ రెండింటికి అప్లికబుల్ అవుతుంది కాబట్టి సో దీనికి కూడా అది అప్లికబుల్ అవుతుందేమో చూడండి. సో 32 కదా, 32 మైనస్ 17 చేయండి. సో 32 మైనస్ 17 చేస్తే మనకు 15 వస్తుంది. సో 15 స్క్వేర్ అంటే ఎంత అండి మనకు? 125. సో 125 మన 225 అండి, 225 15 స్క్వేర్ అంటే. సో 225 ఆన్సర్లో ఉందా లేదా చూసుకోండి. సో 225 ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 225 వస్తుందండి మనకు దీనికి ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ ఇది ఆన్సర్. సో నెక్స్ట్ ఫోర్త్ చూడండి. 749 ఇచ్చిండు, మధ్యలో 19 ఇచ్చిండు. సో ఇక్కడ 936 ఇచ్చిండు అవుటర్కి. సో మధ్యలో ఏ క్వశ్చన్ మార్క్ ఇచ్చిండండి, ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఇచ్చిండు. ఇక్కడ 8512 ఇచ్చిండు, ఇక్కడ 28. సో దీనికి చూడండి ఇప్పుడు 7 ప్లస్ 4 ప్లస్ 9 20 వస్తుంది. సో 20 దీనికి వస్తలేదు. ఓకే, తీసేద్దాం, ఇది అప్లికబుల్ కావట్లేదు. సో 7 ఇంటూ 4 ఈక్వల్ టు 28 మైనస్ 9 చేస్తే మనకు 19 వస్తుందండి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇది తీసేస్తే ఇది వస్తుంది మనకు. సో ఇది దీనికి అప్లికబుల్ అవుతుందేమో చూద్దాం. 8 ఇంటూ 5 40 మైనస్ 12 చేస్తే 28. ఓకే, ఇది కూడా దీనికి అప్లికబుల్. సో రెండింటికి అప్లికబుల్ అయింది కాబట్టి దీనికి చూద్దామండి. ఇప్పుడు 9 ఇంటూ 3 ఈ రెండింటికి మల్టిప్లై చేస్తే 27 మైనస్ 6 చేద్దాం. 27 మైనస్ 6 చేస్తే 21 అండి. సో 21 అనేది మనకి ఇచ్చిన ఆన్సర్లో ఉందేమో చూడండి. సో 21 ఉంది కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి 21 అండి. సో ఈ విధంగా ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఒకవేళ ప్లస్ చేసి చూడాలి లేకుంటే మైనస్ చేసి చూడాలి. సో ఇదే స్క్వేర్ అన్నది చేయాలి లేకుంటే రెండింటిని ప్లస్ మైనస్ ఈ విధంగా చేసుకుంటే అయిపోతుంది.